Hello viewers, Namaste. I am Dr. Mytri, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukarpalli, Hyderabad. Today, we will early pregnancy symptoms. So, many people who are pregnancy symptoms, they early pregnancy symptoms. Period ముందు వచ్చే సింటమా అనేది మాత్రం డౌట్ అనేది ఉంటుంది సో ఈ రెండిటికి అనేది డ్రాబ్యాక్ ఏంటి అంటే సింటమ్స్ అనేవి ఒకటేలా ఉంటాయి ఎందుకంటే ఈ సింటమ్స్ అనేది మేజర్ గా మనకి హార్మోన్స్ అనేది చేంజ్ అయ్యే రీజన్ వల్ల మనకి ఇలాంటి సింటమ్స్ అనేది కనబడతాయి బట్ రెండిటికి డిఫరెన్స్ అంటే మీకు డేట్ అనేది స్కిప్ అయిన తర్వాత ఇంకా డేట్ రావడం లేదు అంటే ప్రెగ్నెన్సీ అనేది నిలిచినట్టు లేదు డేట్ అనేది మీకు ఆ టైం అయిన తర్వాత వచ్చేసింది అంటే are the premenstrual syndrome ani ardham anamata so deentlo manamu etuvanti symptoms anedi chustuntam general ga chaala mandi kondaru ekkuva sensitive unna vallu gamanichede enti ante implantation garbhashayamlo embryo anedi implant ayyetappudu few drops of bleeding anedi kanapadochu ee bleeding anedi ekkuva period flow anta kanapadadu and date kanna almost meeku oka 10 12 days munde idi kanapadutundi so adi manamu aa time anedi gamanichali eppudu jarugutundi anedi so aa implantation bleeding anedi kondariki ayye chance anedi untundi అంటే ఎప్పుడైతే ఎంబ్రియో అనేది గర్భాశయం లోపలికి వెళ్తుందో ఆ టైంకి అది లోపల ఆ వాల్స్ని తవ్వి లోపలికి వెళ్తుందన్నమాట సో అలాంటి కండిషన్లో మనకి కొన్ని బ్లడ్ వెసల్స్ రప్చర్ అయ్యి కొంచెం బ్లీడింగ్ అనేది కనపడవచ్చు దాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము తర్వాత ఇంప్లాంట్ అయిన తర్వాత కొందరికి క్రాంప్స్ అనేవి కూడా తెలుస్తాయి అంటే గర్భాశయం అనేది సడన్గా ఇలా కాంట్రాక్ట్ అయ్యి వదిలినట్టుగా So, alanti contractions anevi, alanti cramps anevi, telusuko galigite, adi kuda one of the early symptoms. Taravata chesi, urination. Eppudaithe ee pregnancy anedi positive vastundo because hormones anedi ekkuva avadam valla and uterus size anedi koncham koncham peragadam valla frequent ga vallaki urine anedi vastuntundannamata. Adu oka symptom. Taravata next symptom vachesi breast tenderness. బ్రెస్ట్ అనేది బాగా టెండర్గా అయిపోయి సైజు అనేది పెరగడము ఇలాంటివి కూడా కొందరు గమనిస్తుంటారు తర్వాత వచ్చేసి బ్లోటింగ్ బ్లోటింగ్ అనేది అంటే కడుపంతా ఉబ్బరంగా ఉండడము తినింది సరిగ్గా అరగకపోవడము ఇలాంటివి కూడా ఫీచర్స్ అనేవి చూస్తుంటారు తర్వాత బ్లోటింగ్ అనేది ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల ప్రోజెస్ట్రాన్ హార్మోన్ అనేది బాడీలో రీజ్ అయినప్పుడు కొన్ని స్పింక్టర్స్ అనేవి అవి లూజన్ అవుతాయి సో అలా అవ్వడం వల్ల గ్యాస్ అక్యుమిలేషన్ అవ్వడము తర్వాత వచ్చేసి వాళ్ళకి తినింది సరిగ్గా అరగకపోవడము ఇలాంటివి చూస్తుంటారు ఇంకొందరు కాన్స్టిపేషన్ కూడా చూడొచ్చు ఫుడ్ తీసుకున్న తర్వాత మూమెంట్స్ అనేవి లేట్గా అయ్యి వాళ్ళకి ప్రాపర్గా మోషన్ అనేది అవ్వకపోవడము ఈ కాన్స్టిపేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది సైన్ అండ్ సింప్టమ్ ఆఫ్ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ సో ఇవన్నీ వాళ్ళు చూడొచ్చు సో ఇలా రకరకాల సింప్టమ్స్ అనేవి కనబడతాయి ఇంకొందరికి ఎర్లీగా నాసియా స్టార్ట్ అవ్వడము స్మెల్స్ పడకపోవడము ఇవన్నీ కూడా ఈవెన్ పీరియడ్ వచ్చే కన్నా ముందే కొందరు గమనిస్తుంటారు సో ఇలాంటి నాసియా వామిటింగ్ అనేది కూడా హార్మోన్ వల్లే బట్ అది హెచ్సిజీ హార్మోన్ వల్ల అనమాట బట్ ఏది మనము పర్టిక్యులర్గా ఈ సింప్టమ్ అనేది 100% ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది అనేది చెప్పడానికి వీలు పడదు అందుకే కంపల్సరీగా డేట్ అనేది స్కిప్ అయ్యే వరకు అది ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది బట్ ఇలాంటి సింప్టమ్స్ అనేవి డైలీ చూసుకొని అంత స్ట్రెస్ అయ్యే కన్నా జస్ట్ ఆ సింప్టమ్స్ ఉన్నాయా లేవా అనేది ఓకే చూసుకున్నారు బట్ మీరు వెయిట్ చేయడం అనేది ఆ డేట్ స్కిప్ అయ్యే వరకు వెయిట్ చేస్తేనే తర్వాత అనేది ఐడియల్ తర్వాత కూడా మీకు ఇవే క్యారీ అవుతున్నాయి అసలు డేట్ రావడం లేదు ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే ఆల్ దీస్ సింప్టమ్స్ అనేవి మీకు ప్రెగ్నెన్సీ నిలిచిన కారణం వల్లనే అటువంటి సింప్టమ్స్ అనేవి చూస్తున్నారని అర్థం అనమాట మనకి ఏదైనా కానీ యాక్యురేట్గా అనేది తెలిసేది ఆఫ్టర్ మిస్డ్ పీరియడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఈదర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేకపోతే బ్లడ్ టెస్ట్కైనా కానీ వెళ్ళొచ్చు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు వీక్ పాజిటివ్ లైన్స్ అలా కనబడుతున్నాయి అంటే అప్పుడు బ్లడ్ టెస్ట్లో మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది ఉంటుంది బ్లడ్ టెస్ట్లో కొంచెమైనా రేజ్ అయింది అన్నట్టుగా కనబడితే మళ్ళీ ఒక 48 hours తర్వాత ఏ విధంగా రేజ్ అయింది హార్మోన్ అనేది చూసుకుంటే అది హెల్దీ ప్రెగ్నెన్సీనేనా కాదా అనేది కూడా మనకి తెలుస్తుంది సో ఈ విధంగా ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అనేది
అన్నీ అందరిలో ఉండవు, కొన్ని కొన్ని కొందరు కొందరికి కనబడుతుంటాయి. సో అది ఎంత మటుకు కరెక్ట్ అనేది ఇంకా మనము డేట్ స్కిప్ అయ్యే వరకే వెయిట్ చేసి చూడాలండి. థ్యాంక్ యూ.